హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తినాయుడు. మీరందరూ కూడా చాలా శ్రద్ధతో నేను చెప్పినటువంటి అన్నీ కూడా పాటిస్తూ బాగానే ట్రేడ్ చేస్తున్నారు. మీకు ఇంట్రాడేలో ట్రేడ్ చేసుకోవడానికి ఏమేమి కావాలో అవన్నీ కూడా చెప్పాను. అదేవిధంగా ఎవరైతే ఇండెక్స్ని ఆప్షన్ ట్రేడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా చాలా సింపుల్ వేలో వాళ్ళకు కూడా గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఇటీవల కాలంలో చాలామంది కొత్తగా ట్రేడ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా మేము ఏదైనా ఒక స్టాక్ని పొజిషనల్గా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఎలాగా అని అడుగుతున్నారు. అంటే పొజిషనల్గా అనుకుంటే ఒక స్టాక్ని సెలెక్ట్ చేసుకుని దాంట్లో ఒక 1 మంత్ టూ మంత్స్ దాని యొక్క పీక్ వరకు మనం జర్నీ చేయాలనుకుంటే ఏ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత అది మార్కెట్ మళ్ళీ కరెక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ మేము వదిలేసి మళ్ళా ఏదైతే టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు మళ్ళీ ఏ విధంగా మనం దాన్ని పికప్ చేయాలి. అంటే ఒక స్టాక్ని మేము పూర్తి స్థాయిలో దాని యొక్క బెనిఫిట్ని పొందాలనుకుంటే ఏం చేయాలి అన్న దాని మీద చాలామంది ఈ మధ్యకాలంలో మనకి రిక్వెస్ట్ పెడుతున్నారు. యాక్చువల్గా ప్రతి స్టాక్కి కూడా ఒక క్యారెక్టర్ ఉంటుంది, ప్రతి స్టాక్ కూడా ఒక పర్సనాలిటీ ఉంటుంది. అది ఏ విధంగా ఎదుగుతుంది, ఏ విధంగా పెరుగుతుంది అన్నదాన్ని మనం కొంచెం ఐడెంటిఫై చేయడం కొంచెం డిఫికల్ట్ అయినప్పటికీ కూడా దాని ప్రతిదాన్ని కూడా మనం ఒక కొలబద్ద ఉంటుంది ప్రతిదానికి కూడా. దీనికి కూడా స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవడమే కాకుండా అది ఎంతవరకు ట్రావెల్ చేసే అవకాశం ఉంది, ఎక్కడ పెర్ఫెక్ట్గా మనం బై చేయాలి, బై చేసింది మ్యాక్సిమం ప్రాఫిట్ని మనం ఎక్కడి వరకు తీసుకుని అక్కడ ఆ స్టాక్ నుంచి బయటికి రావాలి అన్నది ఇందులో ఒక బిగ్ ఆర్ట్. అది చాలా పెద్ద ఆర్ట్ అది అంతా కూడా. కానీ మనం ఏదైతే మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఒకరికి సాధ్యమైతే మనకు కూడా సాధ్యమవుతుంది అనే పట్టుదల ఉన్నప్పుడు ప్రతిదాన్ని కూడా నేర్చుకోవడం ఈజీగానే ఉంటుంది. ఎప్పుడైతే మీరు మార్కెట్లో ప్యాషనేట్ అయ్యారో ఏ విషయమైనా సరే నేర్చుకోవడానికి మీకు వెన్ ద స్టూడెంట్ ఈజ్ రెడీ ద టీచర్ ఆటోమేటికలీ విల్ అపియర్. అంటే అసలు నేర్చుకోవడానికి మీరంటూ సిద్ధంగా ఉంటే ఆ వే దానికి అదే ఆ టీచర్ అనేవాడు దానికి అదే మీకు వే దొరుకుతుంది. అదేవిధంగా మీ దాంట్లో చాలామంది రిక్వెస్ట్గా అడుగుతున్నారు కాబట్టి నేను ఈ స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఒక సింపుల్ వే. యాక్చువల్గా కాంప్లికేటెడ్గా ఉన్నటువంటి ఏ సెటప్ కూడా మీకు మనీ ఇవ్వదు. కాంప్లికేటెడ్ సెటప్ మీరు ఏది చూసుకున్నా మీకు అర్థం కాని సెటప్ ఎవరు చెప్పినా దాంట్లోంచి డబ్బులు తీయడం చాలా కష్టం. ప్రతిదీ కూడా ఏదైతే ఒక సింపుల్ వేలో ఉంటుందో ఆ సింపుల్ వేనే మీకు డబ్బులు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాంప్లికేటెడ్గా ఉండే వల్ల మీకు అర్థం కాదు, ప్లస్ దాంట్లోంచి మనీ తీయడం కూడా చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు నేను మీకు స్టాక్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, స్టాక్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఎంతవరకు దాంతో జర్నీ చేయొచ్చు అన్నదాన్ని ఒక సింపుల్ వేలో చెప్తాను. తర్వాత మీకు దీనికి ఇంకా అడ్వాన్స్డ్గా కావాలని అనుకుంటే, అంటే మనం దీంట్లోనూ ఒక సర్టెన్ పాయింట్ వరకే మనకు ఒక 100 పాయింట్స్ అనుకుంటే ఒక 10 నుంచి 15 పాయింట్ల వరకే మనం వీడియో ద్వారా అందించగలుగుతాం. మీరు ఏదైతే దీంట్లో కూడా ఒక మాస్టరీ, దీంట్లో కూడా ఒక ఎక్స్పెక్టేషన్ కావాలనుకుంటే ఖచ్చితంగా నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. దీంట్లో మీకు ప్రొఫెషన్సీ, ఒక ప్రొఫెషనల్ ట్రేడర్గా ఎలా ఉండాలి, దానికి ఇంట్రాడేలో ఒక స్టాక్ని ఎలా ట్రేడ్ చేయాలి, పొజిషనల్గా ఎలా పికప్ చేసుకోవాలి, లేకపోతే ఇండెక్స్ని ఏ విధంగా ట్రేడ్ చేయాలి, ఆప్షన్స్ని ఎలా ట్రేడ్ చేయాలి, ఇవన్నీ కూడా మనం ఆ మాస్టరీ ఆ ప్రొఫెషనాలిటీలో మనం తెలుసుకోవచ్చు. కానీ ముందుగా మీరు యాక్చువల్గా ఈ మార్కెట్లో ఎవరు డబ్బులు సంపాదించినా మినిమము 5 నుంచి 6 సంవత్సరాలు జర్నీ చేయగలిగిన వాళ్ళే 5-6 సంవత్సరాలు జర్నీ చేసిన తర్వాతే ఈ మార్కెట్లో ఎంతోగా తెలుసుకోగలిగారు. కానీ ఇప్పుడు మాలాంటి ఎక్స్పర్ట్స్ కానీ ఇంకా మంచి మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఎవరైనా సరే ఒక గైడెన్స్ తీసుకోగలిగితే అంత టైం లేకుండా కూడా 1 ఆర్ 2 ఇయర్స్లో కూడా మీరు ఆ స్థాయికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఏదైతే మీరు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో స్టాక్స్ పొజిషనల్గా ఏ విధంగా ట్రేడ్ చేస్తే, ఏ విధంగా పికప్ చేస్తే మనం మ్యాక్సిమం ప్రాఫిట్స్ తీసుకోగలమో మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూద్దాం. ఇప్పుడు మనం ఏదైతే చార్ట్ పెట్టామో దాంట్లో మనం డైలీ ఎవ్రీడే, అంటే ఇది ఒక్కొక్క డేని ఒక్కొక్క క్యాండిల్ ఒక్కొక్క క్యాండిల్ ఒక్కొక్క డేని రిప్రజెంట్ చేస్తుంది. యాక్చువల్గా ఇక్కడ మనకి ఏదైతే మార్కెట్ మూవ్మెంట్ కనిపించిందో అక్కడ మనం ఒక చాలా సింపుల్ ఒకే ఇండికేటర్ తోటి, అరుణ్ అనే ఒక ఇండికేటర్, మీరు ఏఆర్ఆర్ఓ అరుణ్ అనే ఒక ఇండికేటర్ని మనం ఇక్కడ ప్లేస్ చేసాము. అరుణ్ అనే ఇండికేటర్, ఈ ఒక్క ఇండికేటర్ తోటే మనం ఎలా చేయొచ్చు, ట్రేడ్ ఎలా చేయొచ్చు అన్నది ఈజీగా మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్, ఏదైతే మనం అప్ ట్రెండ్ నడుస్తున్నాయో ఆ స్టాక్స్ని మనం ఎక్కడ బై చేయాలి, లేకపోతే ఎక్కడ డౌన్ ట్రెండ్ ఉన్నది ఎక్కడ మనం తీసుకోవాలి అన్నది మనం ఐడెంటిఫై చేసాం అనుకో, ఆటోమేటిక్గా మనకి ఏదైతే మనకి డైలీలో మనకి ఏదైతే
రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏదైతే తీసుకున్నామో ఆటోమేటిక్గా మనకి ఇది ఎక్కడి నుంచి ట్రెండ్ స్టార్ట్ అయింది, ఇది మనకి 1560 దగ్గర నుంచి, 1560 దగ్గర నుంచి మార్కెట్ ఒక ట్రెండ్ తీసుకున్నది. ఒక ట్రెండ్ తీసుకునేది అప్ టు ఒక పీక్ వెళ్ళిన తర్వాత ఒక కన్సల్టేషన్ ఫేజ్ నడుతుంది. అంటే ఇక్కడ నుంచి 2200 వరకు కూడా, 1500 దగ్గర, 1560 దగ్గర నుంచి 2200 వరకు కూడా, అంటే ఒక 600 పాయింట్ల నుంచి 700 పాయింట్ల మనకి ఒక ర్యాలీ తీసుకున్నది. మనకి అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు టేక్ ఆఫ్ అవ్వడానికి మళ్ళీ రెడీగా ఉన్నది. అంటే ఇందులో కూడా మనం పార్టిసిపేట్ చేయాలి. అదేవిధంగా మనం ఏదైతే ఈ స్టాక్స్ మనం సెలెక్ట్ చేసుకుంటామో ఆ స్టాక్స్ అన్నీ కూడా, ఇదిగో ఇక్కడ ఇక్కడ ఒక ర్యాలీ స్టార్ట్ అయింది ఏషియన్ పెయింట్స్లో. ఇక్కడ నుంచి 1750 దగ్గర నుంచి ఒక ర్యాలీ స్టార్ట్ అవుతే అది 2050 వరకు కూడా, అంటే ఇక్కడ నుంచి ఒక 400 పాయింట్లు ఇంకా అప్ ట్రెండ్ తీసుకోవడానికే ఇది అవకాశం ఉన్నది. ఇంకా అదేవిధంగా జీ ఎంటర్టైన్మెంట్ చూసాం అనుకోండి, ఇది జీ ఎంటర్టైన్మెంట్, ఇది కూడా ఇటీవల కాలంలోనూ మార్కెట్లో ఇది అప్ ట్రెండ్ తీసుకోవడానికి ట్రై చేసింది. ఇది 160 దగ్గర నుంచి, ఇది 160-165 దగ్గర నుంచి మార్కెట్లో ఇది 230 వరకు కూడాను, అంటే ఈ ఒక 40-70 పాయింట్లు మార్కెట్లో ఇది ఒకే స్ట్రెచ్లో మార్కెట్లో మనకి, అంటే పొజిషనల్గా ట్రేడ్ చేయాలనుకునే వాళ్ళందరూ కూడా ఎలా చేస్తే మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది అని అనుకుంటే ఈ ఇండికేటర్ని మనం ఉపయోగించుకుని మ్యాక్సిమం, అంటే అన్నీ కూడా మనం 100% రిజల్ట్ ఇవ్వకపోవచ్చు, కానీ అట్లీస్ట్ మనం ఏదైతే కొన్ని స్టాక్స్ని మనం అప్ ట్రెండ్లో కానీ డౌన్ ట్రెండ్లో కానీ ఉన్నాయా, లేకపోతే మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, వాటిని ఎక్కడ పార్టిసిపేట్ చేయాలి అన్నది కానీ మనం ఉండగలిగితే, ఇక్కడ మనకి చూడండి 6000 దగ్గర, మనకి 6060 దగ్గర వస్తే మనకి ఇంకా ఫుల్ ఇంకా ఇన్ డెప్త్గా డీటెయిల్గా 7350 వరకు ఉన్నదండి. అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ ఆల్రెడీ ఒక 1000 పాయింట్స్ అబో మనకి 1300 పాయింట్స్ వరకు మనకు అద్భుతమైన ప్రాఫిట్ ఇచ్చింది ఇది. దాన్ని యాక్చువల్గా అంత ముందు నుంచి కూడా చూసుకుంటే ఒక చిన్న కరెక్షన్ అయిన తర్వాత ఇది 5900 దగ్గర నుంచి కూడా అప్ ట్రెండ్ ఉన్నది. అంటే ఇటువంటి స్టాక్స్లో మనం ఏదైతే మనకి మనకు మంచి ర్యాలీ ఇచ్చే స్టాక్స్లో ఏదైతే ఉందో అది మనం ఎక్కడ తీసుకోవాలి అన్నది ఒక డౌట్ ఉంటుంది. కాబట్టి ఆ డౌట్ని ఆ పొజిషనల్గా ఎలా తీసుకోవాలి ఏంటి అన్నది అంతా కూడా మనకి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. అప్ ట్రెండ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడే దాంట్లోకి ఎంటర్ అవ్వచ్చు. మన డౌన్ ట్రెండ్లో మనం ఏమీ చూడకపోయినప్పుడు కూడా ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్లో మనం అరబిందో ఫార్మా మనం అందరికీ కూడా రికమెండ్ చేసామని చెప్పాము. 450 రూపీస్ దగ్గర ఇక్కడ ఏదైతే మనకి అప్ ట్రెండ్ ర్యాలీ తీసుకుందో 450 దగ్గర నుంచి, ఆటోమేటిక్గా అది 450 దగ్గర నుంచి మనకి ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ కూడా లేకుండా ఏదైతే 800 వరకు వచ్చింది, అక్కడ నుంచి చిన్న స్మాల్ డిస్టర్బెన్స్ వస్తే మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినా మళ్ళీ అప్ ట్రెండ్ ఏదైతే ఉన్నదో అప్ ట్రెండ్లోనే మనం పార్టిసిపేట్ చేస్తాము. ఆ అప్ ట్రెండ్ పార్టిసిపేట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఏదైతే మనం ఒక మంచి స్టాక్ అని సెలెక్ట్ చేసుకున్నామో అది ఎక్కడ మనకి పొజిషనల్గా అప్ ట్రెండ్ వెళ్ళడానికి మనకు అవకాశం ఇస్తుందనే చూస్తాం అంతే. ఈ చిన్న డౌన్ ట్రెండ్స్లో కంటే పార్టిసిపేట్ చేయం మనం. ఓన్లీ అప్ ట్రెండ్లోనే పొజిషనల్గా తీసుకోవడానికి ఉపయోగపడే స్టాక్స్ని మనం సెలెక్ట్ చేసుకుని దాంట్లోనే మనం ట్రావెల్ చేయడానికి ఎక్కువ అవకాశం మనం ఎక్కువ దీన్ని అవకాశం కింద తీసుకుంటాము. కాబట్టి వెరీ సింపుల్ ఇండికేటర్ అరుణ్ ప్లస్ డైలీ మనం పెట్టుకుంటే ఈజీగానే చేయొచ్చు. ఒకవేళ మీరు దీన్ని ఇదే ఇండికేటర్తో కానీ మరి మీరు ఇంట్రాడేలో కానీ చేయాలని అనుకుంటే మాత్రం హవర్లీలోకి వెళ్తే మీకు మంచి ఆపర్చునిటీ ఇస్తూ ఉంటుంది. ఎక్కడ బై చేయొచ్చు, ఎక్కడ సెల్ చేయొచ్చు, అది ఎటు నుంచి ఎటు మార్కెట్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఉంది, మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉందా అప్ ట్రెండ్లో ఉన్నదా, ఇవన్నీ కూడా మనకి ఈజీగానే ఐడెంటిఫికేషన్. ఇక్కడ నుంచి చూడండి ఇది ఒక ఇండికేటర్, ఇది సెల్ ట్రెండ్లో ఉన్నది హవర్లీలోనూ, హవర్లీలో సెల్ ట్రెండ్ ఉన్నప్పుడు అరుణ్ కూడా సెల్లింగ్లో చూస్తున్నప్పుడు ఈజీగా మనం సెల్లో తీసుకుంటే అక్కడ నుంచి మనకి డ్రాస్టికల్గా పడింది మార్కెట్. మళ్ళీ ఇక్కడ ఏదో కొంచెం అప్ ట్రెండ్ తీసుకుంటుంది అనుకోండి, ఇది 8:15 దగ్గర నుంచి అప్ ట్రెండ్ తీసుకుంటే మనకు అదే రోజు నెక్స్ట్ డే జస్ట్ స్వింగ్ ట్రేడింగ్ చేయడానికి 8:37 ఎక్సలెంట్గా మనకి ఈజీగా వర్కౌట్ అయింది. అదేవిధంగా ఇక్కడ ఈ రోజున మనకి సెల్లింగ్ వచ్చింది, ఇక్కడ సెల్లింగ్ చేసుకుంటే నెక్స్ట్ డే కూడా ఒక 2-3 మనకి ఒక 10 రూపాయలు మనం సెల్లో 8:10 దగ్గర నుంచి ఇది మనకి సెల్లింగ్లో ఉంటే 8:17-8:15 దగ్గర నుంచి ఆటోమేటిక్గానే మనకి ఇది 7-8 వరకు కూడా డౌన్ ట్రెండ్ వచ్చింది. ఇక్కడ మళ్ళీ మనకు అప్ ట్రెండ్ తీసుకుంటుంది, అప్ ట్రెండ్ తీసుకుంటుందంటే మళ్ళీ ఇది డౌన్ ట్రెండ్లోకి మారుతుంది. ఇలాగ మనకి ఇంట్రాడేలో చేయాలనుకుంటే హవర్లీలో చేయొచ్చు, కానీ ఈ ఇండికేటర్ మాత్రం స్పెషల్గా మనం చెప్పేది మాత్రం డే ట్రేడింగ్లో మనకి అప్ ట్రెండ్ ఎలా వచ్చింది అన్నది దీన్ని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగిస్తే బాగుంటుంది. మీరు దీన్ని ఉపయోగించుకుని ఈజీగానే పొజిషనల్ ట్రేడ్స్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనం ఏదైతే మన స్క్రీన్ మీద చూసామో పొజిషనల్ స్టాక్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, మనకు అప్ ట్రెండ్ అవుతున్న స్టాక్స్లో మనం ఏదైతే ఎంట్రీ ఎక్కడ ఇవ్వాలన్నది ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి నేను చెప్పినటువంటి ఈ అరుణ్ అనే ఇండికేటర్ని ఉపయోగించి మన పొజిషనల్గా కానీ మనం తీసుకోగలిగితే యాక్చువల్గా ఎవరికి కూడా ఏది బాటమ్ ఏది టాప్ అన్నది మనం ఐడెంటిఫై చేయలేము. కానీ ఈ అరుణ్ ఇండికేటర్ తోటి మనకి ఎంట్రీ మనకి దొరుకుతుంది,
ఆ ఎంట్రీ దగ్గర నుంచి మనం ఒక 1 వీక్ ఓ 2 వీక్స్ ఓ 4 వీక్స్ ఓ లేక 1 మంత్ ఓ 2 మంత్ ఓ 3 మంత్స్ ఓ మనం దాంతో జర్నీ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ అరవిందో ఫార్మా ఉన్నది 450 దగ్గర నుంచి ఒక 3 మంత్స్ 4 మంత్స్ లో అది డబుల్ అయిపోయింది 450 రూపాయస్ ఉన్న స్టాక్ అల్ల 820 రూపాయస్ లో మనకి ఒక 3 మంత్స్ లోనే మనకి కనిపించింది అదే విధంగా ఇటీవల కాలంలో మారుతి మారుతి కూడా మనకి 5900 దగ్గర చూపించింది అది 500 దగ్గర చూపించిన చిన్న చిన్నటువంటి డౌన్ ఫాల్స్ ఉన్నప్పటికీ కూడా అది తీసుకునే సుమారుగా ఇప్పుడు 7000 చేంజ్ లో అది ట్రేడ్ అవుతుంది అంటే సుమారుగా 2000 పాయింట్ల పైనే ట్రేడ్ అవుతుంది ఇప్పుడు అదే విధంగా మనకి ఏదైతే ఇప్పుడు ఈ అరవిందో ఫార్మా గాని లేకపోతే ఏషియన్ పెయింట్స్ ఒకటి ఏషియన్ పెయింట్స్ అదే విధంగా హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ ఇవన్నీ కూడా ఎంట్రీ ఎక్కడ రావాలి ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి అది జీ ఎంటర్టైన్మెంట్ రీసెంట్ గా అది 160 దగ్గర మనకి అది అద్భుతమైన అరుణ్ ఇండికేటర్ ద్వారా మనకి ఎంట్రీ అవకాశం ఇచ్చింది ఆ 160 దగ్గర తీసుకుంటే 230 వరకు వెళ్ళింది అంటే సుమారుగా ఒక ఒక 160 రూపాయల స్టాక్ లోనే మనకి ఇంచుమించుగా 50% ఒక 70 రూపాయలు మనకి మార్కెట్ అప్ ట్రెండ్ లో వచ్చినప్పుడు మనకి అవకాశం ఇచ్చిందంటే అది సెలక్షన్ ఆఫ్ స్టాక్ మనకి అప్ ట్రెండ్ జల్తాది అని అనుకున్నప్పుడు ఎంట్రీ ఎక్కడ అనడానికి ఉపయోగించుకోవడానికి చాలా అద్భుతమైన స్టాక్ యాక్చువల్గా ఇవన్నీ కూడా మీరు బేసిక్ లెవెల్లో మీరు ఏదైతే ఇంట్రాడే కానీ పొజిషనల్ కానీ బేసిక్ లెవెల్లో ఉన్నారు కాబట్టి మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకున్నప్పుడు కొంచెం దీంట్లో మార్కెట్లో కొంచెం స్టడీ చేయండి స్టడీ చేసిన తర్వాత మీకు ఇంకా దీంట్లో అడ్వాన్స్డ్ టెక్నిక్స్ మీకు 90-95% ఫుల్ ప్రూఫ్ టెక్నిక్స్ కానీ లేకపోతే ఇంట్రాడేలో కొంచెం హెవీగా ట్రేడ్ చేయాలనుకున్నా పొజిషనల్గా ఇంకా బాగా చేయాలనుకున్నా ఇంకా ఏ పద్ధతులు ఉన్నాయి ఎలా చేయొచ్చు సక్సెస్ఫుల్గా అంటే రోజు ప్రాఫిట్ వస్తూ ఉంటేనే మనకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది అంత సక్సెస్ఫుల్గా ట్రేడ్ చేయాలి ఒక ప్రో ట్రేడర్గా ఉండాలనుకుంటే దానికి సంబంధించిన సమాచారం మీకు ఎప్పుడు కావాల్సిన సరే నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మిమ్మల్ని ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్కి అడ్వాన్స్ లెవెల్కి తీసుకెళ్ళడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ